టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర పుంగనూరులో జరుగుతోంది. లోకేష్ యాత్ర వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే, ధ్యేయం ఒకటే. పల్లె చెల్లెమ్మల కళ్ళలో నీటి చెమ్మ కనిపించని రోజును చూడాలి. పౌరుషాల రక్తం చిమ్మె ప్రతి యువతి యువక పిడికిళ్ళు కోరే స్వప్నాలు తీర శిఖరాలను చేరాలి. లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే, ధ్యేయం ఒకటే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర పుంగనూరులో జరుగుతోంది. లోకేష్ పాదయాత్ర వివరాలని మా ప్రతినిధి దినేష్ నడి తెలుసుకుందాం. దినేష్, పాదయాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మొత్తం మీద పాదయాత్రకు సంబంధించి పుంగనూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇక్కడ విడిది కేంద్రం నుంచి లోకేష్ ఇప్పటికి సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం సంబంధించి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడి నుంచి బహిరంగ సభ ఉంటుంది, ఆ బహిరంగ సభకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. బహిరంగ సభ కూడా ఏర్పాట్లు పూర్తయింది, అక్కడ కూడా భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. నిన్న లోకేష్ పుంగనూరు నియోజకవర్గానికి చేరుకున్న వెంటనే భారీ ఎత్తున పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరికి ఆయన ఆహ్వానం పలకడం జరిగింది. మొత్తం మీద లోకేష్ కు సంబంధించినటువంటి పాదయాత్ర బహిరంగ సభ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ లోకేష్ అనేక అంశాలని ఆదర్శ నెలకొంది. ఆయన మాట్లాడే విషయాలు కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతోపాటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్య కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. లోకేష్ తో పాటు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ దినేష్.